ఓం శాంతి. మనం ప్రతినిత్యం మనం కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రతి ఘడియ మనది శుభప్రదంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా నెగటివిటీతోటి నిండిపోయి ఉంది కాబట్టి ఆ వాతావరణం ఆ వైబ్రేషన్స్ వల్ల మనం ఇతరులను చూస్తున్నప్పుడు కూడా మనకు కూడా క్యాచ్ అవుతుంది, ఓ వీళ్ళకి మన ప్రతి శుభభావన లేదు, నెగటివ్ దృష్టి ఉంది అనేది మనం ఫీల్ అవ్వచ్చు. దానివల్ల మనకు వాళ్ళ ప్రతి అలాంటి భావనలు వస్తున్నాయి కావచ్చు, కానీ అది కూడా మనపైన ప్రభావం పడకుండా ఉండాలంటే మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది బ్రహ్మకుమారిస్లో నేర్పించే ఈ రాజయోగ మెడిటేషన్ ఏదైతే ఉందో దీన్ని ఈజీ రాజయోగ మెడిటేషన్ అంటున్నాం, సహజ రాజయోగము అంటున్నాం. వెరీ ఈజీ టెక్నిక్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ మనం ఫస్ట్ మేల్కొనగానే అన్నమాట మనం చేయాల్సిన మొట్టమొదటి థాట్ మన స్వయం గురించి చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి శుభమైన ఆలోచనలు చేయడం అలవర్చుకోవాలి. ఛార్జింగ్ అయినటువంటి ఆ వాతావరణంలోకి ఎవరైనా రానివ్వండి పొద్దున్నో, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మీ ఇంటి వైబ్రేషన్స్, మీ ఇంటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది. దేవతల గురించి మనం చెప్పినప్పుడు వాళ్ళది ప్రసన్నవదనం, అలాంటి ప్రసన్నవదనం మన ముఖాలల్లో కూడా మనం ప్రతిరోజు ఎవరు మన ఇంటికి వచ్చినా మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా మన ముఖంలో కనిపించాలి. అది ప్రసన్నత అనేది అది ఒక ప్లెజెంట్ స్మైల్ అన్నమాట. సో ప్రసన్నత అనేది అగుపించి అగుపించినట్టుగా మనకు ఒక చిరునవ్వులాగా అన్నమాట, చిరుమందహాసం. అది దేవతలందరికీ కూడా మనకి ముఖంలో కనిపిస్తుంది, దాన్ని వర్ణిస్తున్నాం మనం, పొగుడుతూ ఉన్నాం. అలాంటి ముఖాన్ని దర్శించుకోవడం వల్ల మనకు దేవతలను దర్శిస్తే ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచన వస్తుందా మనలో, ఆహా ఈరోజు ఆ దేవతను దర్శించుకొని వస్తే నాకంతా మంచి జరిగింది, అలాంటి మన కోరిక కూడా ఎలా కోరుకుంటున్నాం, నాకంతా మంచి చెయ్యి అమ్మా అని చెప్పేసి ఆ దేవిని కానీ దేవతని కానీ ప్రార్థిస్తున్నాం. సో అలా మనము ప్రొద్దున లేవగానే మన ప్రతి ఆలోచనని కూడా అంత పాజిటివ్గా అంత పవర్ఫుల్గా చెయ్యాలి అన్నప్పుడు నా స్వయం కోసం, నా ఇంటి వాళ్ళ కోసం, పిల్లల కోసం, నా చుట్టూ ఉండే సమాజం కోసం, అందరి కోసం చేయాలి. నేను ఒక్క నాకే మంచి జరగాలి అనే ఆ స్వార్థపూరితమైన ఆలోచనలు మనం చేయకూడదు అలాగా. ఎందుకంటే మనం చేసే ప్రతి శుభభావన కూడా మనకే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా చేరుతుంది. అది మనం ప్రొద్దున లేచాము అంటే కళ్ళు తెరవకముందే నా గురించి నేను ఒక శ్రేష్టమైన ఆలోచన, నేను ప్రభు సంతానాన్ని, నేను ఒక శక్తిశాలి ఆత్మ, నేను ఒక పవిత్రమైనటువంటి ఆత్మను, నేను ఒక శాంత స్వరూపమైన ఆత్మను, నేను ఒక దివ్య ఆత్మను, నేను ఏ సంకల్పం చేసినా కూడా అది చాలా శ్రేష్టమైన సంకల్పాన్నే చేస్తాను. ఎందుకంటే నా మనసులో నేను ఏం ఆలోచన చెయ్యాలి అనేది చాయిస్, ఇది నా ఇష్టం అన్నమాట.